హాయ్, వెల్కమ్ టు యువర్ సినీ టాకీస్. రాకింగ్ స్టార్ యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. రికార్డు స్థాయి కలెక్షన్లతో ఇండియా టాప్ సినిమాలలో ఒకటిగా నిలిచాయి. కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 ఒకదానిని మించేలా మరొకటి భారీ సక్సెస్ లు అందుకున్న మూవీస్ లో ఆండ్రూస్ క్యారెక్టర్ లో తన విలనిజంతో అభిమానులను ఆకట్టుకున్నాడు అవినాష్. కేజీఎఫ్ చాప్టర్ 1-2 లో మంచి నటనతో అందరినీ అలరించిన కన్నడ యాక్టర్ అవినాష్ కి వరుస అవకాశాలు రాసాగాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి నరసింహం బాలకృష్ణల తాజా సినిమాల్లో ఆయన ముఖ్య పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవినాష్ కాసేపటి క్రితం బాబీ సింహతో కలిసి దిగిన ఒక పిక్ ని ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో నటించడం ఆనందంగా ఉందని ఫోటోని షేర్ చేస్తూ తెలిపారు. ఇక దీంతో మెగాస్టార్ మూవీలో అవినాష్ నటిస్తున్న విషయం వెల్లడైంది. అదేవిధంగా నరసింహం బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తంగా సంక్రాంతి బరిలో దిగుతున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల్లో అవినాష్ నటిస్తున్నాడు. మరోవైపు చూస్తే మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రెండు సినిమాలు ఒక సవాల్గా నిలిచాయనిపిస్తుంది. ఒకే నిర్మాత నిర్మించిన రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావటం ఎప్పుడూ జరగలేదు. వాస్తవానికి రెండు పెద్ద సినిమాలు కాస్త ఇద్దరూ బడా హీరోలదే. ఓవైపు మెగా ఫ్యాన్స్, మరోవైపు నందమూరి ఫ్యాన్స్లను సంతృప్తి పరిచేలా థియేటర్ సమానంగా దొరికేలా చూసుకోవాలి. రెండు సినిమాల ప్రమోషన్స్ ఒకేసారి చూసుకోవాలి. ఈ రెండు సినిమాల విడుదల వరకు మైత్రికి అన్ని వైపుల నుండి ఒక సవాల్తో కూడిన వాతావరణమే ఉందని అనిపిస్తుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.